హనుమ విషయానికి వస్తే హనుమ నామము మనం వినగానే రామభక్తి బుద్ధి కుశలత జ్ఞానము మూర్తీభవించినటువంటి ఒక రూపం మన కళ్ళ ముందుగా కనిపిస్తుంది. వాల్మీకి రామాయణంతో సహా అనేక రామాయణాలు పురాణాలలోని కథలు మంత్ర శాస్త్రాలు అన్నీ కూడా ఈ హనుమను బహుముఖాలుగా ప్రస్తుతి చేశాయి. అంటే శివుని యొక్క తేజస్సు వాయువు తీసుకువచ్చి ఆంజనేయదేవి గర్భాలయంలో ప్రవేశపెట్టారు. అప్పుడు హనుమ ఆవిర్భవించారు. ఈ హనుమ పుట్టుకకు ఉద్దేశించి చాలా వివాదాలు ఉన్నాయి లోకంలో. ఎక్కడ పుట్టాడు అనేది, కొంతమంది భద్రికా వనంలో పుట్టాడని కొంతమంది, కొంతమంది శ్రీశైల పర్వత ప్రాంతాల దగ్గర పుట్టాడని కొంతమంది, కొంతమంది తిరుపతి ఏడుకొండల మీద పుట్టాడని కొంతమంది, ఇలా వివాదాలు ఉన్నాయి. మనకు వివాదం అక్కర్లేదు పుస్తకాలు చదువుకుంటే. మతంగ మహర్షి బ్రహ్మాండ పురాణంలో ఒక మాట చెప్పారు, అంజనేయత్వం హి శేషాగ్రహో తపస్తత్వా సుదారుణం పుత్రం సూతమతి యస్మాత్ లోకత్రై హితాయ వై. ఓ అంజనా, నువ్వు ఎంతో మంచి దారుణమైన తపస్సు చేసి శేషాద్రి మీద పుత్రుణ్ణి కన్నావు, ఎందుచేత? మూడు లోకములకు మేలు చేకూర్చడం కోసమని నువ్వు అటువంటి మహానుభావుణ్ణి కన్నావు అన్నారు. ఇక్కడ శేషాద్రువు అన్నారు, అంటే శేషాద్రి మీద కాదు, మనకి ఏడు కొండలున్నాయి, వృషభాద్రి, వృషాద్రి, గరుడాద్రి, నీలాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అని. ఈ ఏడింటినీ కలిపి శేషాద్రువు అంటారు. ఈ ఏడింటిని పాము చుట్టబెట్టుకుని ఉన్నట్లుగా ఉండి ఆ వెంకటాద్రి మీద సర్పము ఐదు పడగలు విప్పి స్వామికి పడగ నిలబడుతోంది. కాబట్టి శేషాద్రువు అంటే అంజనాద్రి మీద పుట్టాడు ఆయన, తపస్సు చేసింది ఆవిడ. కాబట్టి ఈ శ్లోకాన్ని బట్టి మనకి హనుమ తిరుపతి కొండ మీద అంజనాద్రి మీద పుట్టాడని మనకి తెలుస్తోంది. ఇక హనుమ శబ్దం విషయానికి వస్తే ఏమిటి అర్థం అంటే, వాల్మీకి రామాయణంలో చెప్పారు, సూర్యభగవానుణ్ణి కొండనుకుని మింగడానికి బయలుదేరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం విడిచిపెడితే ఆ వజ్రాయుధం దౌడకు తగిలి కింద పడిపోయాడు. అయినా కూడా చాలా దృఢమైనటువంటి శరీరం కలిగిన వారు, దృఢమైన దౌడలు కలిగిన వారు కాబట్టి ఆయనకు హనుమాన్ పేరు వచ్చింది అని రామాయణం చెప్పింది. కానీ హనుమ శబ్దమునకు వాక్ స్వరూపుడు అని అర్థం చెప్పాలి. అదే రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, హనుమాన్ వాక్య కోవిదః, హనుమంతుడు వాక్యస్వరూపుడు, వాక్ స్వరూపుడు. ఇక్కడ వాక్ అంటే మాట అని మాత్రమే కాదు, బుద్ధి, బలం, శక్తి. ఆ వాక్కుని ఎంతవరకు మనం ప్రదర్శించాలో తెలిసేటటువంటిది. ఎక్కడ ఎంతవరకు ప్రదర్శించాలో తెలియాలి, బుద్ధిని ఎంతవరకు ప్రదర్శించాలో తెలియాలి, అటువంటివన్నీ కలిపితే హనుమ. కాబట్టి జ్ఞానవాన్ అన్నారు. పూర్తిగా చెప్పాల్సి వస్తే జ్ఞానవాన్ అన్నారు. అంటే రౌద్రం చూపించవలసిన చోట రౌద్రత్వాన్ని చూపించారు హనుమ, శాంతము చూపించాల్సిన చోట శాంతము వినయాన్ని ప్రకటించారు హనుమ. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.